Friends, ABPSC Group 1 mains results are out. So around 325 candidates interview select ayaru. Congratulations to all the candidates who are in the list. Aithe mee andariki kuda inkoka 2 to 3 weeks lo interviews untayi. So time takku undi. Ee takku time lo interview ki ela prepare avvali anedi most important thing. Ippudu ABPSC avachu lethe other state governments kuda గ్రూప్ వన్ ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఆల్మోస్ట్ యూపీఎస్సీ లాగా తయారవుతుంది. ఈవెన్ ఏపీఎస్సీ గ్రూప్ వన్ మెయిన్స్ పేపర్ కూడా యూపీఎస్సీ లాగా ఉంది ఆల్మోస్ట్. సో ఇంటర్వ్యూ కూడా అదే పద్ధతిలో ఉంటుంది. రీసెంట్గా కూడా యూపీఎస్సీ ఇంటర్వ్యూస్ జరిగాయి. మేము ఆల్మోస్ట్ 47 క్యాండిడేట్స్కి మాక్ ఇంటర్వ్యూస్ చేశాము. కామన్ మిస్టేక్స్ ఐడెంటిఫై చేసి ఫీడ్బ్యాక్ ఇవ్వడం జరిగింది. దీనికన్నా ముందు సీజన్లో సేమ్ ఇదే నోటిఫికేషన్ గ్రూప్ వన్ రీసెంట్గా ఏవైతే ఇంటర్వ్యూస్ క్యాన్సిల్ అయ్యాయో ఆ టైంలో కూడా 56 క్యాండిడేట్స్కి ఇంటర్వ్యూ చేయడం జరిగింది, మాక్ ఇంటర్వ్యూ చేశాము. సో ఈ ఎక్స్పీరియన్స్ బేస్ అయ్యి కామన్గా స్టూడెంట్స్ ఏ ఏరియాస్ ఫోకస్ చేయాలి, ఎక్కువ మంది క్యాండిడేట్స్ ఎటువంటి ఏరియాస్లో వీక్గా ఉన్నారో ఐడెంటిఫై చేశాం. సో ఇప్పుడు ఎవరైతే క్యాండిడేట్స్ ఇంటర్వ్యూకి వెళ్ళబోతున్నారో వీళ్ళకు కూడా ఇంటర్వ్యూ గైడెన్స్ ప్రోగ్రామ్ జూన్ 1st స్టార్ట్ చేస్తున్నాము. ఇంటర్వ్యూ గైడెన్స్ ప్రోగ్రామ్ అంటే అందులో మాక్ ఇంటర్వ్యూస్ ఒకటే కాకుండా ఇంకా వేరే ఎలిమెంట్స్ కూడా ఉంటాయి. మీరు బేసికల్గా ఈ నెక్స్ట్ 2-3 వీక్స్లో 3 ఏరియాస్ మీద ఫోకస్ చేయాలి. ఒకటేంటంటే అబౌట్ యువర్ సెల్ఫ్. ఎందుకంటే ఈ పర్సనాలిటీ టెస్ట్ కాబట్టి నాలెడ్జ్ కన్నా కూడా మీ పర్సనాలిటీని వాళ్ళు తెలుసుకుందాం అనుకుంటారు. సో మీ గురించి ఎక్కువ తెలుసుకుందాం అనుకుంటారు. సో మీరు మీ గురించి ఎలా ప్రజెంట్ చేస్తున్నారు అనేది చాలా ఇంపార్టెంట్. మీ స్ట్రెంగ్స్ ఏంటి, మీ ఇష్టమైన ఏరియాస్ ఏంటి, మీ హాబీస్ ఏంటి, మీ ఎడ్యుకేషనల్ బ్యాక్గ్రౌండ్ మీద కొన్ని క్వశ్చన్స్ అడుగుతారు, మీ విలేజ్ మీద, మీ జిల్లా మీద కొన్ని క్వశ్చన్స్ అడుగుతారు, మీ పేరెంట్స్ గురించి, వాళ్ళ జాబ్ ప్రొఫైల్ గురించి లేదా మీ జాబ్ ప్రొఫైల్ గురించి క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు. వాటికి మీరు ఆన్సర్ చాలా ప్యాషనెట్గా చెప్పగలగాలి. ఫర్ ఎగ్జాంపుల్, మీకు నడిస్తే క్రికెట్ ఆడడం ఇష్టం అనుకుందాం, క్రికెట్ ఎందుకు ఇష్టం అడిగినప్పుడు దానికి మంచి ఆన్సర్ చెప్పగలగాలి. అంటే నాకు టీమ్ గేమ్స్ అంటే ఇష్టము, టీమ్ స్పిరిట్ డెవలప్ అవుతుంది, ప్లస్ గ్రౌండ్లో ఆడుతున్నప్పుడు నాకు ఫిజికల్ యాక్టివిటీ అంటే ఇష్టం బేసికల్గా, లేకపోతే ఆ గేమ్ రూల్స్ అంటే నాకు ఇష్టము, వికెట్ కీపింగ్ నాకు ఎందుకు ఇష్టం అంటే కాన్సన్ట్రేషన్ ఎక్కువ కావాలి, వికెట్ కీపింగ్ చేసినప్పుడు ఫోకస్ ఎక్కువ ఉంటుంది, అదొక మెడిటేషన్లో అనిపిస్తుంది నాకు, వాట్ ఎవర్ రీజన్స్ ఏమైనా అవ్వచ్చు. అంటే మీ గురించి మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు మీ ఇంట్రెస్ట్ కానీ హాబీస్ కానీ లేదా మీ విలేజ్ గురించి కానీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు ఒక ఇంట్రెస్ట్తో మంచి మంచి పాయింట్స్ చెప్పగలగాలి. సో వీటికి దీని గురించి మీరు ఏంటంటే మీ బ్యాక్గ్రౌండ్ మీద కొంత రీసెర్చ్ చేసి కొన్ని క్వశ్చన్స్ రాసుకొని ఆన్సర్స్ తయారు చేసి వాటిని మాకు చెప్పడం వలన అకార్డింగ్గా మేము ఫీడ్బ్యాక్ ఇవ్వగలుగుతాం. ఇది ఫస్ట్ ఏరియా, అబౌట్ యువర్ సెల్ఫ్. సెకండ్ ఏరియా ఏంటంటే కరెంట్ ఈవెంట్స్. ఆంధ్రప్రదేశ్లో అవ్వచ్చు లేదా నేషనల్ ఈవెంట్స్ అవ్వచ్చు, ఇంటర్నేషనల్ ఇష్యూస్ అవ్వచ్చు. అందులో కూడా ఫ్యాక్ట్స్ కొంతవరకు అవసరమే, కాదనట్లేదు, కానీ ఫ్యాక్ట్స్ కన్నా కూడా వాటి మీద మీ ఒపీనియన్ ఏంటి. ఫర్ ఎగ్జాంపుల్, ఆంధ్రప్రదేశ్ స్టేట్లో ఫినాన్స్ ప్రాబ్లం ఏదైతుందో దాన్ని సాల్వ్ చేయడానికి గవర్నమెంట్ ఏం చేయొచ్చు, మీ ఒపీనియన్ ఏంటి. లేదా ఇంటర్నేషనల్గా రష్యా ఉక్రెయిన్ వార్లో ఇండియా స్టాండ్ ఏంటి, ఆ స్టాండ్ మీ ఉద్దేశంలో కరెక్టా కాదా, అంటే జస్టిఫై చేయాలి. మీరు చెప్పిన రీజన్, మీరు చెప్పిన ఆన్సర్ని జస్టిఫై చేయగలగాలి. ఫర్ ఎగ్జాంపుల్, లేదు ఇండియా స్టాండ్ కరెక్ట్ కాదు అన్నారు, ఎందుకు కాదో ఎక్స్ప్లెయిన్ చేయగలగాలి. లేదు సార్, ఇండియా స్టాండ్ ఇలాగే ఉండాలి, నేషనల్ ఇంట్రెస్ట్ ప్రకారంగా ఇలా ఉండని బెటర్, ఇలాంటివి ఎక్స్ప్లెయిన్ అనమాట. సో మీ ఒపీనియన్ కరెక్టా కాదా అనేది పాయింట్ కాదు, మీ ఒపీనియన్ని మీరు బాగా జస్టిఫై చేయగలుగుతున్నారా లేదా అనేది పాయింట్ ఇక్కడ. సో ఇలాగ నేషనల్ ఈవెంట్స్, స్టేట్, ఇంటర్నేషనల్ ఈవెంట్స్. సో అయితే 15 రోజుల్లో మీరు కరెంట్ అఫేర్స్ అన్నీ కవర్ చేయలేరు కాబట్టి మా ఇంటర్వ్యూ గైడెన్స్ ప్రోగ్రాంలో మేము కొన్ని ఇంపార్టెంట్ హాట్ ఇష్యూస్ మీద మీకు మెటీరియల్ ఇవ్వడం జరుగుతుంది. ప్రిపేర్ అవ్వచ్చు మీరు, మెటీరియల్ అంటే రిటర్న్ ఫార్మాట్లో కాదు, కొన్ని టాపిక్స్ ఇస్తాము ఐడెంటిఫై చేసి ప్రిపేర్ అవుతారు మీరు, వాటి మీద కొన్ని డిస్కషన్స్ లాగా డిబేట్స్ లాగా పెడుతూ ఉంటాం. ఇది ఒక ఏరియా అన్నమాట. థర్డ్ ఏరియా ఏంటంటే స్టాటిక్ పార్ట్. జనరల్గా ఇంటర్వ్యూస్లో స్టాటిక్ క్వశ్చన్ అడిగే అవకాశం తక్కువ ఉంటుంది, కానీ కొంతమంది బోర్డు అడగచ్చు, ఎందుకంటే ఇంటర్వ్యూలో ఈ క్వశ్చన్స్ అడగాలి అని రూల్ ఏం లేదు, ఎనీబడీ కెన్ ఆస్క్ ఎనీ క్వశ్చన్. సో కొంతమంది పాలిటీ మీద, ఎకానమీ మీద, ఫండమెంటల్ కాన్సెప్ట్స్, హిస్టరీ మీద అడగచ్చు, కానీ దాన్ని మీరు ప్రిపేర్ చేయగలరా అంటే నా ఉద్దేశంలో ఈ 15 డేస్లో కరెంట్ ఈవెంట్స్ గురించి చదువుకుంటూ మీ బ్యాక్గ్రౌండ్ గురించి చదువుకోవడానికి టైం సరిపోదు మీకు. సో అడిషనల్గా మళ్ళీ మీరు వెళ్ళి ఈ పాలిటీ, ఎకానమీ, జియోగ్రఫీస్ ప్రిపేర్ చేయడం కష్టం. కానీ ఈ సబ్జెక్ట్స్లో ఒక 1 or 2 సబ్జెక్ట్స్ మీరు బాగా వీక్ అనుకున్నప్పుడు కొంతవరకు రివైజ్ చేయొచ్చు, మోస్ట్ వదిలేసినా పర్వాలేదు. బట్ ఈ ఫస్ట్ అండ్ సెకండ్ ఏరియాస్ మీద బాగా ఫోకస్ చేయండి. ఈవెన్ శరత్చంద్ర ఐఎస్ అకాడమీలో కూడా ఈ ఇంటర్వ్యూ గైడెన్స్ ప్రోగ్రామ్ ఏదైతుందో దీంట్లో మేము కూడా వీఆర్ ఫోకసింగ్ ఆన్ దీస్ 3 థింగ్స్. దాంతోపాటు మాక్ ఇంటర్వ్యూస్ కండక్ట్ చేయడం జరుగుతుంది.
అయితే మాక్ ఇంటర్వ్యూస్ ఎవరైతే హైదరాబాద్లో విజయవాడలో ఉన్నారో వాళ్ళు ఆఫ్లైన్లో ఇంటర్వ్యూ అటెండ్ అవ్వచ్చు. హైదరాబాద్లో విజయవాడలో మాకు మాక్ ఇంటర్వ్యూ సెంటర్స్ ఉన్నాయి. సో ఆల్మోస్ట్ ఇంటర్వ్యూ హాల్ టైప్ ఆఫ్ సిమ్యులేషన్ ఉంటుంది. రియల్ ఇంటర్వ్యూ లాగానే ప్యానల్ మెంబర్స్ కూడా ఐఏఎస్ ఐపీఎస్ ఐఆర్ఎస్ ఆఫీసర్స్ ఉంటారు, అలాగే ఎక్స్పర్ట్ ఫ్యాకల్టీ కూడా ఉంటారు ప్యానల్ మెంబర్స్లో. సో వాళ్ళు ఈ యూపీఎస్సీ ఏపీఎస్ రిలవెంట్గా క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. మాక్ ఇంటర్వ్యూ చేయడం వల్ల ఏమవుతుందంటే యూ విల్ ఐడెంటిఫై యువర్ ఓన్ మిస్టేక్స్. మీకు రియల్ ఇంటర్వ్యూకి వెళ్ళే ముందు ఒక సిమ్యులేషన్లో ఉంటుంది మాక్ ఇంటర్వ్యూ. ఇది వన్ పార్ట్ ఆఫ్ ది ఇంటర్వ్యూ గైడెన్స్ ప్రోగ్రామ్. సెకండ్ థింగ్ ఏంటంటే మీరు మీ ఇంట్లో మిర్రర్ ప్రాక్టీస్ చేయాల్సిన అవసరం ఉంది. మిర్రర్ ప్రాక్టీస్ అంటే అద్దం ముందు నుంచొని కొన్ని క్వశ్చన్స్ తీసుకొని మీరు ఆన్సర్ చెప్తూ ఉంటారు. చెప్తున్నప్పుడు మిమ్మల్ని మీరే అబ్జర్వ్ చేసుకుంటూ ఉంటారు మిర్రర్లో, అంటే సెల్ఫ్ అనాలిసిస్ అనమాట. మీరు ఎలా మాట్లాడుతున్నారు, మ్యానర్స్ ఎలా ఉంది, వే ఆఫ్ స్టాండింగ్ ఎలా ఉంది, వే ఆఫ్ సిట్టింగ్ ఎలా ఉంది, మీ ఎక్స్ప్రెషన్స్ ఎలా ఉన్నాయి, అంటే మిమ్మల్ని మీరే చూసుకుంటూ ఉంటారు. దానివలన యూ కెన్ కరెక్ట్ యువర్ సెల్ఫ్. బేసికల్లీ యు ఆర్ ది బెస్ట్ జడ్జ్ ఆఫ్ యువర్ సెల్ఫ్, సో యూ కెన్ గో ఫర్ సెల్ఫ్ కరెక్షన్ అనమాట. అలాగే ఈవెన్ మన విజయవాడ హైదరాబాద్లో కానీ మీరు ఆఫ్లైన్లో వచ్చి మాక్ ఇంటర్వ్యూ చేసినట్టయితే మేము దాన్ని రికార్డ్ చేసి ఆ వీడియో మీకు ఇస్తాం. ఆ వీడియో మీరు చూసుకోవచ్చు, అంటే మీరు ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడు ఎలా మాట్లాడుతున్నారు చూసుకొని అగైన్ మేము ఫీడ్బ్యాక్ ఇస్తాం మీకు. బట్ దాంతోపాటు మీరు కూడా సెల్ఫ్ కరెక్షన్ చేసుకోవచ్చు. అయితే ఎవరైతే స్టూడెంట్స్ విజయవాడ కానీ హైదరాబాద్ కానీ రాలేరు, ఎవరైతే జాబ్ చేస్తున్నారో వేరే వేరే ప్లేసెస్లో, మీరు ఆన్లైన్లో కూడా ఇంటర్వ్యూస్ తీసుకోవచ్చు. ఈవెన్ లాస్ట్ సీజన్లో కూడా ఆల్మోస్ట్ 70% స్టూడెంట్స్ ఆన్లైన్లోనే మా దగ్గర ఇంటర్వ్యూ తీసుకున్నారు. ఒక 30% మెంబర్స్ మాత్రం రాగలిగారు, విజయవాడ హైదరాబాద్ రాగలిగారు మా బ్రాంచెస్కి, ఆఫ్లైన్ ఇంటర్వ్యూస్ తీసుకోగలిగారు. అయితే ఇందులో ఎలాబొరేట్ ఫీడ్బ్యాక్ ఉంటుంది. ఫస్ట్ మాక్ ఇంటర్వ్యూ చేసినప్పుడు మీరు మేము మీకు ఫీడ్బ్యాక్ ఇస్తాం, అంటే మీ వే ఆఫ్ ఆన్సరింగ్ ఎలా ఉంది, మీరు జస్టిఫై చేయగలుగుతున్నారు ఆన్సర్స్ని, మీ కొన్ని కొన్ని టాపిక్స్ మీద ప్యాషనెట్గా మాట్లాడగలుగుతున్నారా, ఏదైనా సరిగ్గా తెలియనప్పుడు డోంట్ నో చెప్తున్నారా లేదా బ్లఫ్ చేస్తున్నారా, అంటే ఇటువంటివి అనమాట ఫీడ్బ్యాక్ ఇస్తాము. అగైన్ ఒక ఫ్యూ డేస్ తర్వాత మళ్ళీ సెకండ్ మాక్ ఇంటర్వ్యూ ఉంటుంది, ఆ ఫీడ్బ్యాక్ మీద బేసి ఇంప్రూవ్ అవుతారు. సెకండ్ మాక్ ఇంటర్వ్యూలో మళ్ళీ కొంత ఫీడ్బ్యాక్ ఇస్తాం. అలా ఒక 2-3 మాక్ ఇంటర్వ్యూస్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఓవరాల్గా కూడా ఈ సబ్టిల్ మిస్టేక్స్ అవుతుంటాయో మైనర్ థింగ్స్ని వాటిని మీరు కరెక్ట్ చేసుకోగలుగుతారు. బట్ మెజారిటీ యూ హ్యావ్ టు షో యువర్ పర్సనాలిటీ ఓన్లీ, మీరేంటో అదే చూపించాలి. మీరు కంప్లీట్గా మీరు ఒక డిఫరెంట్ పర్సన్ లాగా బెటర్ పర్సన్లా యాక్ట్ చేయడానికి ట్రై చేస్తే మాత్రం ఫెయిల్ అవుతారు. జస్ట్ షో వాట్ యు ఆర్ అండ్ స్లైట్లీ కరెక్ట్ ఇఫ్ దెర్ ఆర్ ఎనీ ఎర్రర్స్ ఆర్ మిస్టేక్స్ ఇన్ ద వే యు ఆర్ ప్రజెంటింగ్ యువర్ సెల్ఫ్. అయితే ఈ ఇంటర్వ్యూ గైడెన్స్ ప్రోగ్రామ్ లేదా మాక్ ఇంటర్వ్యూస్కి మీరు రిజిస్టర్ చేసుకోవడానికి యూ కెన్ సీ ద ఫోన్ నెంబర్ బిలో ఇన్ డిస్క్రిప్షన్. యూ కెన్ సీ ద ఫోన్ నెంబర్, దానికి వాట్సాప్ చేయొచ్చు లేదా ఫోన్ చేసి రిజిస్టర్ చేసుకోవచ్చు. వన్స్ యూ రిజిస్టర్ షెడ్యూల్ ఇస్తాం మీకు మేము. షెడ్యూల్ ప్రకారంగా మాక్ ఇంటర్వ్యూస్ డేట్స్ ఇస్తాము, అలాగే డిస్కషన్స్ డిబేట్స్ కూడా ఉంటాయి. ఎవరైతే స్టూడెంట్స్కి కొంత టైం ఉంటుందో, అంటే ఆన్లైన్లో అవ్వచ్చు ఆఫ్లైన్లో అవ్వచ్చు, కొన్ని టాపిక్స్ మీద డిస్కషన్ డిబేట్లా పెడతాం అనమాట. దానివల్ల లాభం ఏంటంటే జనరల్గా ఒక డిబేట్ చేసినప్పుడు ఒక గ్రూప్ ఆఫ్ స్టూడెంట్స్ కూర్చొని క్యాండిడేట్ కూర్చొని డిబేట్ చేసినప్పుడు ఒక్కొక్కరికి ఒక పాయింట్ ఆఫ్ వ్యూ ఉంటుంది. సో మీరు మీ పాయింట్ ఆఫ్ వ్యూతో పాటు ఆ ఇష్యూ మీద, ఏ ఇష్యూ మీద డిబేట్ జరుగుతుందో ఆ ఇష్యూ మీద మీ పాయింట్ ఆఫ్ వ్యూతో పాటు అదర్ క్యాండిడేట్స్ పాయింట్ ఆఫ్ వ్యూ ఎలా ఉంది, ఒకవేళ బెటర్గా ఉందనుకోండి యూ కెన్ టేక్ దర్ పాయింట్ ఆఫ్ వ్యూ. మీరు వేరే క్యాండిడేట్స్ పాయింట్ ఆఫ్ వ్యూ చూసినప్పుడే మీకు ఓకే నాకన్నా ఈ పాయింట్ ఆఫ్ బెటర్గా ఉంది, మోర్ రీజనబుల్గా తెలుస్తుంటుంది. సో యు హావ్ టు ఇంట్రాక్ట్. అలాగే ఓన్లీ శరత్చంద్ర ఐఎస్ అకాడమీ కాకుండా మీరు కూడా మీ ఇంట్లో అవ్వచ్చు మీ పేరెంట్స్తో యూ కెన్ బ్రింగ్ ఇన్ సమ్ టాపిక్స్, మన స్టేట్ ఇష్యూస్ గురించి కానీ, ఇన్ఫ్లేషన్ గురించి కానీ, నేషన్ ఇష్యూస్ కానీ, ఎలక్షన్స్ గురించి కానీ, లేదా క్రిమినల్స్ అండ్ పాలిటిక్స్ గురించి కానీ, వాట్ ఎవర్ కొన్ని ఇష్యూస్ మీద ఈవెన్ పేరెంట్స్తో కూడా కూర్చొని యూ కెన్ హ్యావ్ ఎ లాంగ్ డిస్కషన్స్. లేదా ఫ్రెండ్స్తో అవ్వచ్చు, లేదా మీలాగ ఇంటర్వ్యూకి వెళ్ళే వాళ్ళతో ఒక గ్రూప్లా ఫామ్ అయ్యి యూ కెన్ డిస్కషన్స్ ఆన్ టాపిక్స్. డిస్కస్ చేస్తూ ఉండడం వలన కమ్యూనికేషన్ ఇంప్రూవ్ అవుతుంది ఆటోమేటిక్గా మీకు తెలియకుండానే. సో దిస్ ఈజ్ సంథింగ్ యూ హ్యావ్ టు డూ డెఫినెట్లీ. సో మా సైడ్ నుంచి విల్ గివ్ ద సపోర్ట్స్ బై కండక్టింగ్ మాక్ ఇంటర్వ్యూస్, డిస్కషన్ డిబేట్స్ అండ్ ఎలాబొరేట్ ఫీడ్బ్యాక్ ఎయిదర్ ఆన్లైన్ ఆర్ ఆఫ్లైన్. సో ఫ్రెండ్స్ వర్క్ హార్డ్ ఈ 15 డేస్ని, డోంట్ టేక్ ఇట్ లైట్. ఎందుకంటే మెయిన్స్ ఎంత బాగా రాసినప్పటికీ కూడా ఇంటర్వ్యూలో జస్ట్ 2 or 3 మార్క్స్ తేడాతో కూడా మీరు డిప్యూటీ కలెక్టర్ పోస్ట్ మిస్ అయ్యే అవకాశం ఉంటుంది. ఎందుకంటే మార్క్స్ దగ్గర దగ్గర ఉంటాయి ఎక్కువ మందికి, డిప్యూటీ కలెక్టర్ రావడానికి రాకపోవడానికి జస్ట్ 3 or 4 మార్క్స్ తేడా వస్తుంది. సో ఇంటర్వ్యూలో ది బెస్ట్ పర్ఫామ్ చేసి మ్యాక్సిమం ట్రై చేస్తేనే యూ విల్ గెట్ ఎ వెరీ గుడ్ స్కోర్. మెయిన్స్లో మ్యాక్సిమం మార్క్స్ దగ్గర దగ్గర ఉండే అవకాశం ఉంటుందని అనుకుంటున్నాను. సో డోంట్ నెగ్లెక్ట్ ఇట్. నేను ఫర్దర్గా కూడా కొన్ని కొన్ని పాయింట్స్ తీసుకొని, ఫర్ ఎగ్జాంపుల్ నా నెక్స్ట్ వీడియోలో కామన్ మిస్టేక్స్ ఏం చేస్తారు ఎక్కువ మంది, ఆ నెక్స్ట్ వీడియోలో ఇంపార్టెంట్ ఏరియాస్ ప్రిపేర్ అవసరమే, అలా కొన్ని వీడియోస్ తీయడం జరుగుతుంది. బట్ ఇన్ ద మీన్ వైల్ యూ కెన్ రిజిస్టర్ అండ్ యూ కెన్ మేక్ యూజ్ ఆఫ్ ఇంటర్వ్యూ గైడెన్స్ ప్రోగ్రామ్ అట్ శరత్చంద్ర ఐఎస్ అకాడమీ. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ఆల్ ది బెస్ట్.